ఈరోజు బ్యాక్డోర్ సినిమాలోని యుగాల భారత స్త్రీ సాంగ్ని శర్మిల గారి చేతిలో లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందండి. ఈ సాంగ్ చేస్తున్నప్పుడు శర్మిల గారి సాంగ్ చేస్తున్నప్పుడే అనుకున్నాను ఇది శర్మిల గారి లాంటి నాయకురాల చేతిలో లాంచ్ చేస్తే ఎవరికి చేరాలో వాళ్ళు చేరుస్తుంది అనుకున్నాం. ఈరోజు నేను అనుకున్న విధంగా ఈరోజు శర్మిల గారి చేతిలోగా వాళ్ళ కార్యాలయంలో నా సాంగ్ రూపం అవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే వాళ్ళ నాయకులు అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మా బ్యాక్ డోర్ సినిమాకి బ్యాక్ బోన్ గా ఉన్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు అండి. ఈ బ్యాక్ డోర్ చిత్రం త్వరలో ఏప్రిల్ ఎండింగ్ లో మీ థియేటర్స్ ముందుకు వస్తుంది. అందరూ చూసి ఈ సినిమాని మీ ప్రేక్షకులందరూ ఆదరిస్తారని మంచి కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్నాం, మంచి థీమ్ తో ముందుకు వస్తున్నాం. మహిళకి సర్వ హక్కులు ఉండాలి, మహిళని వంటింట్లో కుందేళ్ళు కాదు అనే ఒక డిఫరెంట్ పాయింట్ తో తీసుకొని చేసినటువంటి సబ్జెక్టు. దయచేసి మహిళలందరూ ఇది ఆదరించి మాకు మంచి విజయాన్ని చేకూరుస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఎవరోనే, ముఖ్యంగా మా టీం ఉదయం నుంచి వెయిట్ చేసినందుకు అప్పాజీ గారికి, రమేష్ గారికి, విజయ్ గారికి, విక్కీకి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నా కోసం ఉదయం నుంచి వెయిట్ చేసి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసినందుకు. అలాగే ఈ కార్యాలయంలో ఇంత గ్రాండ్ గా చేయడానికి అవకాశం వచ్చినందుకు మాలిందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అన్న మంచి పాటతో మా సాంగ్ కి మంచి ఊపందించినందుకు అన్న కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఎవరీవన్. రిలీజ్ చేస్తున్నాను అండి, ప్లీజ్ అందరూ దీన్ని రేపు ఉదయం 11 గంటల నుంచి ఆదిత్య మ్యూజిక్ వెబ్సైట్ లో ఉంటుంది, అందరూ వీక్షించి ఈ సాంగ్స్ కి మీ వాల్యుబుల్ కామెంట్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అండి. మంచి బాణీలు అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ప్రణవ్ గారికి, అలాగే మంచి లిరిక్స్ అందించినటువంటి జావలి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శర్మిల గారి చేత మన సినిమా బ్యాక్ డోర్ మూవీలో థర్డ్ సాంగ్ లాంచ్ చేయించుకోవడం జరిగిందండి. చాలా ఆనందంగా ఉంది. శర్మిల గారి చేత అంటే ఒక లేడీ పవర్ అక్క అని పిలిచే వ్యక్తి ఎవరైనా చూడగానే ఉమెన్ ఎంపవర్మెంట్కి లైవ్ ఎగ్జాంపుల్. ఆవిడ చేత ఇలాంటి సాంగ్ లాంచ్ చేయించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మాకు సపోర్ట్ చేసిన ఇక్కడ నాయకులందరికీ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. బ్యాక్ డోర్ సినిమాలోని యుగాల భారత్ శ్రీ అనే ఒక పాటని ఇవాళ శర్మిలక్క చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఈ సినిమాలో తేజ హీరోగా నటిస్తున్నారు. కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్ టీమ్. యుగాల భారత్ స్త్రీ అంటే ఈ ఆ సాంగ్ లో ఉన్నటువంటి స్త్రీ, ఆ యుగాలు అంటే పురాతనంలో స్త్రీ ఎలాగా ఉండేది, ఇప్పుడు వచ్చినటువంటి నవయుగంలో స్త్రీ ఎలా ఉంది, తన యొక్క కష్టం ఎలా ఉంది, తన ఎంపవర్మెంట్ చేసుకోవడం కోసము తను ఎన్ని కష్టాలు పడుతుంది, అదే కాకుండా స్త్రీ యొక్క స్వేచ్ఛ ఎంత ఉన్నా కూడా, ఎంత అంటే ఎన్ని పదవులు అనుభవించినప్పటికీ కూడా స్వేచ్ఛ వచ్చేసరికి ఆ స్వేచ్ఛలో స్త్రీ ఎక్కడో వెనకబడినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఆ పాటలో పూర్తిగా స్త్రీ యొక్క స్వేచ్ఛని, సాధికారతని ఇమిడివిడే విధంగా 10 మందికి ఒక స్ఫూర్తిదాయకంగా తీసినటువంటి బ్యాక్ డోర్ సినిమాలోని ఈ పాటని రిలీజ్ చేసినందుకు, అందులో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. బ్యాక్ డోర్ మూవీకి సంబంధించినటువంటి యూనిట్ మిత్రులకు, చిత్ర బృందానికి పేరు పేరున నేను వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ, ఈ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, స్త్రీకి సమాజంలో సమాన హక్కులు కావాలని, వాళ్ళు అన్ని రంగాల్లో ముందుండాలని, స్త్రీల సాధికారత ఈ సమాజంలో ఆకాశంలో సగం జీవితంలో సగమైనటువంటి ఒక స్త్రీగా ఆమెకు అన్ని హక్కులు ఉండాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ మూవీ తీస్తున్నారు. మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ తెలంగాణ గడ్డ మీద కూడా ఒక ఆడబిడ్డ రాజ్యమే లాలి, ఒక ఆడబిడ్డ ఇంటిని పాదిని సల్లగుండాలని కోరుకుంటుంది కనుక ఆడబిడ్డ రాజ్యం ఎలా అనేటువంటి కాన్సెప్ట్ తోటే ఇవాళ రాజకీయ రంగంలో కూడా తెలంగాణ గడ్డ మీద స్వచ్ఛమైన విశ్వసనీయత నీతి నియమాలతో ఉన్నటువంటి ఒక రాజకీయాలు కావాలనే కాన్సెప్ట్ తోటే ఇవాళ షర్మిలక్కకు తెలంగాణ సమాజం అంతా హారతి పడుతూ ఉంది. దానిలో భాగంగానే చెప్పాము, రాజన్న బిడ్డ నువ్వే రావాలమ్మా, తెలంగాణ నడవాలమ్మా, నీ అయ్యా చూపిన తోలే సాగాలమ్మా, గారిబుల్లాదరికి చేరాలమ్మా, పేదుల్లా ఆకలి వీచా బీదుల్లా బతుకులు మార్చాం, ఆ రామైన తెలంగాణను కాపాడా రావమ్మా, రాజన్న బిడ్డ నువ్వే రావాలమ్మా, తెలంగాణ నడవాలమ్మా. ఆగమైన తెలంగాణ బతుకులు బాగుపడాలంటే ఒక మహిళనే కావాలి. అట్లాగే ఇవాళ మహిళా హక్కుల కోసం నేను తీసినటువంటి మూవీ కూడా మహిళల కోసమే. ఆడబిడ్డ ఉన్న రాజ్యం, ఆడబిడ్డ సుఖంగా సంతోషాలతో ఉన్నటువంటి ఇల్లు ఎప్పటికీ వర్ధిల్లుతుంది కనుక తెలంగాణ గడ్డ అట్లా భవిష్యత్తులో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.